వెల్కమ్ టు టెక్ విఐటి గాయస్. ఈరోజు నేను చెప్పబోతున్నాను WSL ఫీచర్ గురించి. WSL ఫీచర్ అంటే విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ లీనెక్స్. ఇది ఎలాంటి ఫీచర్ అంటే మీ విండోస్ టెర్మినల్లోనే లీనెక్స్ కమాండ్ ప్రాంప్ట్ని మీరు యూజ్ చేయొచ్చు. సో ఇది ఎటువంటి వర్చువల్ మిషన్, ఎటువంటి ఓఎస్లు మీ విండోస్లో వేయకుండా చేయొచ్చు అన్నమాట. సో లెట్స్ స్టార్ట్. మీ సెర్చ్లోకి వెళ్ళి సెట్టింగ్స్ అని కొట్టండి, అంటే సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. మీది ఇప్పుడు మీ లెఫ్ట్ సైడ్లో యాప్స్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయండి. ఇప్పుడు రైట్ సైడ్లో ప్రోగ్రామ్స్ అనే ఫీచర్స్ ఉంటుంది కదా, నెక్స్ట్ అది క్లిక్ చేయండి. లెఫ్ట్ సైడ్లో టర్న్ విండోస్ ఫీచర్స్ ఆన్ అండ్ ఆఫ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు కొంచెం లోడ్ అయ్యి స్క్రోల్ చేస్తే మీకు లాస్ట్లో విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ లీనెక్స్ అనే ఆప్షన్ ఉంటుంది, అది చెక్ చేసి ఓకే చేయండి. ఇప్పుడు కొంచెం టైం పడుతుంది ఫైల్స్ని రిట్రీవ్ చేసి లోడ్ చేసేవరకు, కొంచెం ఓపిక్గా ఉండండి. ఇప్పుడు రీస్టార్ట్ నవ్ అనే ఆప్షన్ ప్రెస్ చేయగానే మీది సిస్టమ్ రీస్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఉబుంటు టెర్మినల్ అనేది డౌన్లోడ్ చేయాలి విండోస్లో. సో దానికోసం మైక్రోసాఫ్ట్ స్టోర్లోకి వెళ్ళి రైట్ సైడ్లో కనిపిస్తున్న సర్చ్ ఆప్షన్లో ఉబుంటు అని టైప్ చేయండి. సో ఫస్ట్ యాప్ ఉబుంటు యాప్, దిస్ ఈజ్ ఉబుంటు టెర్మినల్ ఫర్ విండోస్ అని ఉంటుంది. మీకు ఫస్ట్ గెట్ అనే వస్తుంది. నేను గెట్ ఆల్రెడీ కొట్టేశాను కాబట్టి నాకు ఇన్స్టాల్ అనే ఆప్షన్ వచ్చింది. దాన్ని ఇన్స్టాల్ చేసి, అంటే డౌన్లోడ్ చేశాక లాంచ్ అనే ఉంటుంది ఆప్షన్ వస్తుంది, లాంచ్ అని కొట్టండి. ఇన్స్టాలింగ్ అని వస్తుంది, కొంచెం టైం పడుతుంది. దాని తర్వాత మీ యూజర్ నేమ్ అలాంటిది అడుగుతుంది. అక్కడ మీరు ఏ యూజర్ నేమ్ అని ఇవ్వచ్చు. కొన్నిసార్లు మళ్ళీ వెరిఫై చేయాలి. దాని తర్వాత పాస్వర్డ్, మీకు ఇష్టం వచ్చిన పాస్వర్డ్ చెప్పొచ్చు, పెట్టవచ్చు. కానీ కొంచెం లీనక్స్ టెర్మినల్ చూపించదు, చూసుకోండి కొంచెం. రీటైప్ ద పాస్వర్డ్. సో పాస్వర్డ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ, ఇన్స్టాల్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చేసి మీకు లీనక్స్ టెర్మినల్ అనేది ఓపెన్ అవ్వడం చూస్తున్నారు. ఇది విండోస్లో లీనక్స్ టెర్మినల్ ఓపెన్ అవుతుంది. సో నేను ఒక కమాండ్ కొడుతున్నాను, ఇఫ్ కాన్ఫిగ్ అనేది. సో దీంతో మీ నెట్వర్క్లో ఉన్న ఐపీ అడ్రస్ తెలుస్తుంది. సో ఇప్పుడు మనం హైలైట్ చేసేది మీ ఐపీ అడ్రస్. సో ఇది మీ నెట్వర్క్లో ఉన్న ఐపీ అడ్రస్. సో ఇప్పుడు మీరు సెర్చ్లోకి వెళ్ళేసి మీ విండోస్ టెర్మినల్ ఓపెన్ చేయవచ్చు. టెర్మినల్లో మీరు ఐపీ కాన్ఫిగ్ అనే కమాండ్ కొడితే ఒకటి మీ నెట్వర్క్లో ఉన్న ఐపీ అడ్రస్ తెలుస్తుంది, ఇది విండోస్లో. సో కొట్టాక కొంచెం స్క్రోల్ అప్ మీకు IPv4 అడ్రస్ దగ్గర మీ ఐపీ అడ్రస్ తెలుస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు లీనక్స్ టెర్మినల్లో ఇంకా విండోస్ టెర్మినల్లో ఉన్న ఒకటే ఐపీ అడ్రస్తో రెండు ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క టెర్మినల్స్ రన్ అవడం చూడొచ్చు. సో ఇది విండోస్లో ఉండే మంచి ఫీచర్. ఎటువంటి వేరే ఓఎస్ బూట్ చేయకుండా ఒకటేసారి టైం సేవింగ్తో మీ లీనక్స్ టెర్మినల్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు లీనక్స్ టెర్మినల్లో కొన్ని కమాండ్స్ కొడుతున్నా. PWD అనేది మీ రూట్ చూపిస్తుంది. దాని తర్వాత ఎగ్జిట్, లాగౌట్ అవ్వడానికి ఎగ్జిట్ అనే కమాండ్ కొడతాం. సో లాగౌట్ అయ్యింది, సో క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో మెథడ్ చూపిస్తున్నాను ఎలా లీనక్స్ టెర్మినల్ ఓపెన్ చేయాలో. సెట్టింగ్స్ సెర్చ్లోకి వెళ్ళేసి సేమ్ CMD కొట్టండి. CMDలో బ్యాష్ అనే కమాండ్ యూజ్ చేయంగానే మీకు లీనక్స్ టెర్మినల్ ఓపెన్ అవుతుంది. ఇది ఏంటంటే మీ విండోస్ టెర్మినల్లో లీనక్స్ టెర్మినల్ ఓపెన్ అయ్యింది. సో సేమ్ మళ్ళీ ఇఫ్ కాన్ఫిగ్ కొడుతున్నాను, మళ్ళీ మీకు ఐపీ అడ్రస్ తెలుస్తుంది మీ నెట్వర్క్లో ఉన్నది. మళ్ళీ మీరు వెరిఫై చేసుకోవచ్చు, సేమ్ ఐపీ అడ్రస్ ఉంది. సో ఇది విండోస్ టెర్మినల్లో లీనక్స్ టెర్మినల్ మీరు మంచిగా చూడొచ్చు.
వెరిఫై చేసుకోండి. సో ఇది ఒక లీనక్స్ టెర్మినల్, రైట్ సైడ్లో ఉన్నది మీ విండోస్ టెర్మినల్. ఇప్పుడు దీంట్లో నుంచి మళ్ళీ మీ విండోస్ టెర్మినల్కి రావాలంటే ఎగ్జిట్ అన్న కమాండ్ కొట్టేసేయండి, మీ విండోస్ బ్యాక్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ గాయస్.